हाय फ्रेंड्स, గతంలో అడిగినటువంటి టిఎస్పిఎస్సి ఎగ్జామ్ లో ఈ విధంగా మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. సో కింది జాబితా ఏ లో ఇచ్చిన వాటికి జాబితాలో బి లో ఉన్న వాటితో జతపరచండి. బడ్జెట్ పై చర్చించేందుకు, పాలన విషయాలు ప్రశ్నించేందుకు గాను శాసనసభ్యులకు హక్కు ఇవ్వబడింది. అంటే ఎప్పుడు అంటే భారత కౌన్సిల్ చట్టం 1492, మతవర్గాల ప్రయోజనాలకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వబడింది 1909 చట్టం, రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వ పాలన ఏర్పాటు చేయబడింది అంటే 1919 చట్టం, కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది అంటే 1935 చట్టం. సో మరి ఆ తర్వాత సాయ తిరుగుబాటు ప్రబోధిస్తూ దాని ప్రచారానికై వందే మాత్రం అనే పత్రికను ప్రారంభించింది మేడం కామ. అఖిల భారత హరిజన సంఘాన్ని ప్రారంభించింది అంటే మహాత్మా గాంధీ. ప్రాచీన కాలంలో తెలంగాణ ప్రాంతం నిజామాబాద్ జిల్లా ఏ జనపదంలో ఉంది అంటే అస్మిక. ట్రాన్స్జెండర్లకు పెన్షన్, గృహవసతి, తిండి గింజలు మరియు వంటి సంక్షేమ ప్రయోజనాలు కల్పించే మొదటి రాష్ట్రం అంటే తమిళనాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వై కాంట్ వియు బెస్ట్ ఫ్రెండ్ పుస్తక రచయిత ఎవరంటే హుస్సేనీ హకానీ. ముస్లిం ఈద్ ఉల్ అజా పండుగను ఏమని పిలుస్తారు అంటే బక్రీద్.